ఓకే, ఈ రౌండ్ లోని నాకు బాయ్స్ సైడ్ నుంచి ఒక 4 కంటెస్టెంట్స్ కావాలి. ఇట్ నుంచి ఒక 4 మెంబర్స్ వచ్చి ఆడతారు. సో ఎవరు ఆడతారు? మీకు టాపిక్ ఇస్తాం, ఆ టాపిక్ లో ఎవరైతే కరెక్ట్ గా మమ్మల్ని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళ నలుగురే వస్తారు ఇక్కడికి. ఈ రోజు సెలక్షన్ టాపిక్ ఏమి ఇద్దాం? ఏడుపు దాల చేస్తాను కదా, అన్ని వచ్చిన బాగుంది. ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది రోడ్ లోకి, ఎలా ఉంది? ఇదేదో బాగుంది భయ్యా, భలే అరుస్తుంది. ఇవిడ అరిస్తే ఏం గుర్తు వస్తుంది మనకి? కుక్క, కుక్క. అడవులు, అడవుల్లో ఉంటారు కదా. టాపిక్ అది ఇద్దాం. ఏంటంటే టార్జన్ లాగా, ఇప్పుడు ఇవిడ ఎలా అయితే అరిసిందో టార్జన్ లాగా, సేమ్ అలాగే టార్జన్ లాగా అరవాలి. ఎవరైతే కరెక్ట్ గా గట్టిగా ఎక్కువసేపు అరుస్తాడో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? దండం పెడతారా? మీరు అరిసేది ఏంటో చెప్పండి రా, అర్థం కావట్లా. నెక్స్ట్. ఈవెన్ చూసారు ఒకసారి, ఈవెన్ చూసారు ఒకసారి. ఏ నువ్వు అలాగా, నువ్వు వద్దు లాస్ట్ తీసుకున్నావు. అరిస్తే తెలుస్తున్నాడు, నువ్వు అరవకపోయినా తెలిసిపోతున్నావు అంతే. నువ్వేంట్రా ఏదో ప్రొఫెషనల్ మెమిక్రీ ఆర్టిస్ట్ లాగా ఇలా పట్టుకొని చేస్తున్నావు? నెగుస్తున్నాడు అసలైన టార్జన్. బ్లాక్ షర్ట్ ఉట్టో. హలో, ఏంటి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు, నేను సెలెక్ట్ చేసుకోవాలి? కూర్చోరా, మళ్ళీ రా. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నట్టు ఆ కాళ్ళు ఏంట్రా, మొలకాళ్ళ కాళ్ళ. నీకు ఇంట్రెస్ట్ ఉంది, అందరు చూస్తారు. హే, నువ్వు పక్క దగ్గర ఉన్నా టైప్ కాదు రే. ఏం కాదు, నీకు దండం పెడతారా? నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మన ఇద్దరికి కలిసి ఉంటుంది ఫ్యూచర్. నా వల్ల కాదురా, నువ్వు కొంచెం దూరం. అరే నువ్వు వింటున్నారా ప్లీజ్? ఇద్దరు చక్కగా ఉన్నారు సుధీర్. ఏంట్రా నెక్స్ట్ టాపిక్ ఏమిద్దాం? ఇదేదో బాగుంది. ఈ అరుపు ఎలా ఉంది? ఒకవేళ సుధీర్ నక్క అయితే ఆడి అరుపు ఎలా ఉంటుంది? ఓటే ఇచ్చావంటి చుచికి వెళ్ళిన తర్వాత. అది నక్క కుక్క? నక్క. సారీ సార్, నీకే తెలియాలి నక్క గురించి, నాకు తెలీదు. ఫుడ్ దొరకలేదు పాపం. ఇది ప్రాపర్ నక్క అండి. ట్రైనింగ్ తీసుకున్నారేంటి ఈ ప్రోగ్రామ్ కోసం?
గాడ్ ఎగ్జాక్ట్ పాప్ సింగర్ లాగా చేసింది. ఇది రాక్ స్టార్ నక్క. ఇది బాగా చేస్తాడు. ఏంట్రా గొంతు పోయింది, నక్క గొంతు పోయింది. అది ఏదో ఒకసారి నా కోసం. అయ్యా నైస్. చాలా డల్ అయిపోయారు. మీకు ఎనర్జీ కావాలి. మన ఐటమ్ బాయ్స్ రెడీగా ఉన్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సుధీర్ మన తమ్ముళ్ళు రెడీయా? రెడీ అన్నయ్య. ఒక్కసారి మ్యూజిక్. ఇది యౌవరు వీడుకోరు. ఇది ఎక్కడ ఎన్నడూ జరగని. ఫస్ట్ రౌండ్ ఓడిపోయాం కాబట్టి ఇంకా చెప్పింది చెయ్యాలి. కొంతమంది అమ్మాయిల మధ్య ఎలా ఉంటారు నాకు అర్థం కావట్లేదు. భయంగా ఉంది. అమ్మాయిలు మా వాళ్ళకి ఏం తెలియదమ్మా, చిన్నపిల్లలు. దయచేసి జాగ్రత్త చూసుకోండి అమ్మా తల్లి ప్లీజ్. అరే రే అలా రే, మీకేం అవుతురా రే. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడం తింది పాపం తినదో. దాంట్లోని అందరూ బాగా అరిచారు. సో వాళ్ళలోంచి ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? సెలెక్ట్ చేసుకో. బాగా అరిచారు. మాకు ఫోర్ బాయ్స్ వచ్చారు. రౌండ్ ఏంటంటే పొడుపు కథలు అడుగుతాం. ఎవరికి ఆన్సర్ తెలుస్తే వాళ్ళ ముందుకు వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. చెప్తే అప్పుడు ఇందులోంచి ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తీసుకెళ్లి నలుగురే కదా అక్కడ ఉన్న ఎవరి మీద తల మీద ఉంపేయాలి. రాంగ్ చెప్పే అనుకో నీకు రెండు సార్లు పడుతుంది. మామూలు ఉండదు. సేమ్ అప్లైస్ టు యూ. ఫస్ట్ పొడుపు కథ ఇంట్లో ఉన్నప్పుడు ముడుచుకుంటుంది, బయటికి వస్తే తెరుచుకుంటుంది. తెలిస్తే నొక్కలే రే. ఏంట్రా రే నొక్క. చెప్పండి ఏంటి రైట్ ఆన్సర్. అంబ్రెల్లా. అంబ్రెల్లా. ఇప్పుడు నువ్వు ఎవరి మీద కొట్టాలో ఫస్ట్ చూసుకో. బ్లూ బ్లూ గ్లాసెస్. ఓకే సెకండ్ క్వశ్చన్ బై ఆర్ మేల్ యాంకర్. మేల్ యాంకర్ జెండర్ తెలీదా? బై మేల్ యాంకర్ అన్నా. అంటే ఆస్టిస్ అలాగే ఉంటావు అందుకే. కాళ్ళున్నా పాదాలు లేనిది. చైర్ చైర్. నాకు ఎందుకో డౌట్ ఉంది. క్వశ్చన్ పేపర్ లీక్ చేశారా మీకని చెప్పని. నీకు ఎవరి మీద ఎక్కువ కసిందో వాడిని తీసుకొచ్చి మేక్ హిమ్ రెడ్. మీకు దండం పెడతారా? ఇదన్నా చెప్పండి రా. అరే చూస్తే చూస్తుంది గాని కళ్ళు లేవు, నవ్వితే నవ్వుతుంది గాని నోరు లేదు. అర్థం.
ఇక్కడ వెళ్ళి డాన్స్ చేస్తున్నారు ఎందుకు? మేము ఆన్సర్ చెప్తేనే చెయ్యాలి. బయట గెటప్ లేడీ, ఒరిజినల్ లోపల అలాగే ఉంది. ప్రస్తుతానికి మీరు మా దినంలో ఉన్నారు, కూర్చోండి అక్కడ. ఫస్ట్ నువ్వు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకో, ఎవరి మీద వేస్తావు? ఏంట సాంబార్ కలుపుతున్నాడు కలుపుతున్నా అంత? అరే మా పొలంలో మూలకలు వచ్చారు. ఇంకో అందమైన అమ్మాయి పాడకూడదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూల్తుంది. ఓకే, ఆ ఏంటి? చాప. చాప. బాగు చెయ్యి నన్ను గోవింద, గోవిందరా. ఆన్సర్ ఏంటి? నీడ. చాప చేప అండం కాదు, తెలుసుకోవాలి రెండు సార్లు. ఇప్పుడు గో గోదేర్ అక్కడికి వెళ్ళు. సరే ఆన్సర్ చెప్పి క్వశ్చన్ అడిగినా క్వశ్చన్ చెప్పి ఆన్సర్. వంద మంది అన్నదమ్ములు, ఒకటే మొలతాడు. ఏంట్రా ఎక్స్ట్రాలో అవుతుంది? ఇందాక లైన్ క్రాస్ చేద్దని చెప్పానా? ఏ ఏంటి రాగి అంట మావాళ్ళని అంటాను ఏంటి? మా బాణి దొరికారా మనకి? రే సెలెక్ట్ చేయరా ఎవరో ఒకళ్ళు. అన్నా ఇందాక ఇందాక నన్ను అదే చేసింది వాడు రోషన్. వాడు రోషన్. ఓహో ఇందాక తనే చేసిందా, అందుకే తన మీద రివెంజ్ తీర్చుకుందావనా? అవునండి. మరి ఇంకెందుకు లేటు వెళ్ళుతే మళ్ళీ పూలరా రే వద్దురా, రే వద్దురా, ఆడ పెట్టండిరా ఎందుకురా మొత్తం. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఇకపోతే పిచ్చి ఉపయోగించి. ఎంజాయ్ చేసిన చాలు, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే గర్ల్స్ కాన్సన్ట్రేట్. యవ్వనంలో పొడుక్కుంటా, వయసు అయ్యే కొద్దీ పొట్టిగా అవుతా. క్యాండిల్. క్యాండిల్. ఏం చేస్తున్నారా వాళ్ళేమో? కమ్ టు ద పార్టీ అంటే మీరేంట్రా? జాతరలో పూర్వ వచ్చిన వాళ్ళకి ఊదారు. Select the bakra. క్వశ్చన్. ఆకాశంలో 60 గజులు, గదికి ఒక సిపాయి, సిపాయికి ఒక తుపాకీ. సీతాఫల్. సీతాఫల్. అప్పా
కోయిలా. ఆన్సర్ తెలియదు కదా, మా గైస్ చెప్తారు ఆన్సర్ ఏంట్రా, తేనే తెట్ట. కామె ఎంత పక్కన పెట్టండి, నౌ ఇట్స్ రివెంజ్ టైమ్. ఈ రివెంజ్ ఎవరు తీర్చుకోవాలి అంటే, ఇందాక బాబాను కూర్చోబెట్టి రెండు సార్లు వేసారు రెండు గ్లాసులు, నువ్వు రానానా. ఎవరు ఎక్కలేరు దిగలేరు. సూది రావాల్సిన టైం వచ్చింది, రివెంజ్ టైం. లైట్ గా ఉప్పు కారం పసు చేస్తే రసం అయిపోద్ది. రెడీ రెడీ రెడీరా, నీళ్ళల్లో పడుతుంది, నీళ్ళల్లో పడితే చచ్చిపోద్ది. ఏంటి ఆన్సర్ చెప్పు. అరే తప్పు చెప్పొద్దురా ప్లీజ్, అరే పరువు పోయిద్దురా. ఉప్పు ఉప్పు చించి సార్ పర్ఫార్మెన్స్. అందరు కలిపి ఒకసారి అది ఇప్పుడు సెలెక్ట్ చేయండి ఎవరిని. చేశావు నేరం, నిన్నెక్కడ తింది పాపం చిన్నబోకుమా.